త్రిపులర్ సినిమా కథ గురించి ముందే ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పి ఆడియన్స్ ఓ అంచనా కొచ్చేలా చేశాడు దర్శకధీరుడు రాజబౌలి ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాను కూడా ఇదే విధంగా మొదలు పెట్టబోతున్నాడు జక్కన అనౌన్స్మెంట్ రోజే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఇప్పటికే ఇండియానా జోన్స్ రేంజ్లో సినిమా తీస్తున్నా అని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ మూవీ అని చెబుతూ వస్తున్నారు జక్కన ఇదే విషయాన్ని అధికారిక ప్రకటన రోజు మరింత క్లియర్గా చెప్పే అవకాశం ఉంది అయితే అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు లేటెస్ట్ మాత్రం మాత్రం అయినట్టు చెప్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్న రాజమౌళి మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున గ్రాండ్గా అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అనౌన్స్మెంట్ కి సంబంధించి జక్కనాయండ్ టీం ఒక వీడియోని కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం ఇందులో నిజమేంతుందో తెలియదు గానీ మరో నెల రోజుల్లో టాలీవుడ్ నుంచి రానున్న హాలీవుడ్ అనౌన్స్మెంట్ మాత్రం సంచలనంగా మారనుంది ఈ సినిమాను దుర్గా ఆర్జ్ బ్యానర్ పై కెల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు హీరోయిన్ గా ఇండోనేషియన్ నది చల్సియా ఇస్లాన్ పేరు వినిపిస్తుంది అలాగే గా స్టార్ హీరోని తీసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి మరి ఈసారి రాజమౌళి ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి త్రిబులర్ తర్వాత ఆ సినిమా రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని రాజమౌళి తెరకెక్కించనున్నారు ఇప్పటికే ఈ సినిమా కథ ఫైనలైజ్ అయిపోయింది అంతేకాదు మహేష్ బాబు తప్ప మిగిలిన నటీ నటులు ఎవరూ ఫైనల్ కాలేదన్నారు తాజాగా ఈ సినిమాలో అలియా భట్ మహేష్ బాబుకు జోడీగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరోవైపు జాన్వి కపూర్ పేరును పరిశీలిస్తున్నారు మహేష్ బాబుతో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండనున్నట్లు సమాచారం ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథతో పాటు స్క్రీన్ ప్లే డైలాగ్స్ వెర్షన్ స్కెచెస్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం ఆగస్టు తొమ్మిదర మహేష్ బాబు బర్త్డే రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు కోసం ఎనిమిది లుక్స్ ని ట్రై చేస్తున్నారు ఇప్పటికే మహేష్ బాబుపై టెస్ట్ షూట్స్ చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే పెరిగిన జుట్టు గడ్డంతో ఉన్న మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో జువెల్ రోల్లో చూపించబోతున్నారట మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నాని సినిమా క్లైమాక్స్ లో మాత్రమే తండ్రి కొడుకులుగా జువెల్ రోల్లో కనిపించాడు అంతకుముందు బాల నటుడిగా తన తండ్రి దర్శకత్వంలో కొడుకుదిద్దిన కాపురం సినిమాలో ద్విపాత్ర అభినయం చేశాడు ఇప్పుడు రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో రవితేజతో బాహుబలిలో ప్రభాస్ తో డోల్ రోల్లో యాక్ట్ చేయించాడు ఇప్పుడు మహేష్ బాబుతో చేయించబోతున్నారా అన్నట్టు సినిమా డోపర్ గ్యాంగిల్ తరహాలో హీరో కమ్ విలన్ తరహాలో మహేష్ బాబు పాత్ర ఉండబోతుందని కూడా సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గడ్డి సిమ్మల్ని గట్టిగా ఒకటండి